ఆ ప్రపంచానికి పనికిరానివి ఈ కొందరికి అవసరం నా అనే వాళ్ళు లేని అనాథలకు అదే అవసరం ఆధారం ఆహారం అదేంట్రా బుక్ అండి మరి వై నేను చదువుకుంటానండి చదువా ఇంకేమ లేరా వై తీసుకో ఇది వీళ్ళ జీవితం వీళ్ళకో లక్ష్యం లేదు గమ్యం లేదు వీళ్ళకు ఏది జరిగినా అడిగేవాడు అస్సలు లేడు పగలంతా ఆకలి యుద్ధం రాత్రి అయితే చీకటితో యుద్ధం పొద్దున లేచేసరికి ఏదైనా జరగచ్చు ప్లాట్ఫామ్ మీద దొంగలు ఎక్కువైపోయారా ఎవరిని నమ్మాలో తెలియదు ఇక్కడ దాక్కుందాం ఎవరా మా ఏరియాలోకి వచ్చారు ఎవరా మీరు ఎందుకు వచ్చారా దొంగతనం చేయడానికి వచ్చారా డ్రగ్ ఫ్యాక్టరీలో పడేయండి ఏం లోపల ఏంరా ఎవరో చూడలేదు కదా అనాథ కొడుకులన్నా చంపినా పట్టించుకునేది ఎవరు వీళ్ళు ఎవరు చూసారా ఎత్తైన వీళ్ళు కూడా ఎంతో దూరం పోయిండ్రో వీళ్ళు మనం చేసేది మొత్తం చూశారు బతకడానికి వీల్లేదు ఇయ్యాల కాకపోతే రేపు ఈ స్టేషన్ లో కాకపోతే పక్క స్టేషన్ లో పడుకుంటారు ఎదిగి చంపేయాలి చంపేస్తారా మనమే చచ్చిపోదాంరా అలాగే చచ్చిపోదాంరా ట్రైన్ వచ్చేటప్పుడు కళ్ళు కాదురా చెవులు మూసుకోవాలి తీసుకో
అనుకునే సమయానికి తీసుకొచ్చారురా. ఇబ్బందేం లేదు గాని వీడి కడుపులో ఒక్క పాలచుక్క కూడా లేదు. చాలా బలహీనంగా ఉన్నాడు. అమ్మెక్కడా? మేము మీకు అబద్ధం చెప్పాం సార్. అబద్ధమా? మేము అనాథలం సార్. కాగితాలు ఏరుకుంటూ బ్రతుకుతాం. ఈ తమ్ముడు మాకు దొరికాడు సార్. వెళ్ళి పాలు తీసురా. మరి వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చావాలనుకున్న మమ్మల్ని బ్రతికించాడు సార్. మా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని మేము కాపాడుకుంటాం సార్. చదివించుకుంటాం సార్. ముందుండి నడిపిస్తాం సార్. కాగితాలేరా? ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాం సార్. సరే, అనాథలు అంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఆ షెడ్ లో ఉండండి. ఇప్పటి వరకు వీళ్ల బ్రతుకు ఓ ప్రశ్న, వీళ్ల జీవితంలోకి వీడి రాకే ఓ సమాధానం. నన్ను 5 ఏళ్ళు జైల్లో ఎత్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారా? ఏంటమ్మా ఇది? ఈ రోజు నుంచి అన్నయ్య చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ వయసులో? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. అది కాదమ్మా. ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ పిల్లలు మీకు ఏమవుతారు? నిన్నటి వరకు నాకెవరూ లేరు సార్. ఇప్పుడు ఈ 5 గురు నా బిడ్డలు. ఆ 4 గురు మీ దగ్గర చదువుకుంటారు. కే సుబ్రహ్మణ్యం. కే అంటే